हेलो फ्रेंड्स, वेलकम टू भारतीस किचन। ई वीडियोलो ना स्टाइल्लो सुलुवैन पद्धतिलो पनीर बटर मसालानी एला तयार चेसुकोलो चूपिंचबोतुन्नानु। ईजीगा पनीर करी चेयाली अंटे इला ना स्टाइल्लो ओकसारि ट्राई चेसि चूडंडि। होटल स्टाइल टेस्ट तो चाला चाला रुचिगा वस्तुंदि। करी तयार चेयडानिकि एटुवंटि पप्पुलु यूज चेयकुंडा चाला सिंपल प्रोसेस लो तयार चेसुकोवच्चु। जीरा रईस, बगारा रईस, चपाती रोटी, इला देनिलोकैना चाला टेस्टीगा उंटुंदि। सो लेट चेयकुंडा रेसीपीनि स्टार्ट चेसेद्दामु। फस्ट ई रेसीपी कोसम कड़ाईलो ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని వేసుకున్న తర్వాత 1 ఇంచ్ అల్లం ముక్కలు, 8 నుంచి 10 వరకు వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే 2 గాని 3 గాని ఎండు మిరపకాయలు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత 4 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఉప్పును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత వెంటనే ఉప్పు వేసుకున్నట్లయితే ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవుతాయి. ఈ ఉల్లిపాయల్ని మీడియం ఫ్లేమ్ లో ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో టొమాటో ముక్కల్ని కూడా వేసుకోవాలి. 4-5 టొమాటోల్ని ఇలా మీడియం సైజ్ ముక్కల కింద కట్ చేసుకొని వేసుకుని మీడియం ఫ్లేమ్ లో కంటిన్యూస్ గా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. టొమాటోలు మత్తబడేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవి కొంచెం చల్లార పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ అదే కడాయిలో బటర్ ని వేసుకోవాలి. 35 నుంచి 40 గ్రాముల వరకు వెన్నని వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలాని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎక్కువ ఫ్రై చేయకూడదు, జస్ట్ ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత చిన్న సైజ్ బిర్యానీ ఆకును వేసుకుని ఒకసారి కలిపిన తర్వాత ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మసాలా పొడి వేసుకున్న తర్వాత ఎక్కువ ఫ్రై చేయకండి. ఎక్కువ ఫ్రై చేసినట్లయితే కలర్ అనేది చేంజ్ అయిపోతుందన్నమాట. ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్న తర్వాత కంటిన్యూస్ గా మిక్స్ చేస్తూ మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మస్ట్ అన్నమాట. ఇలా ఫ్రై చేసుకోవడానికి కొద్దిగా టైం అనేది పడుతుంది. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో ఫ్రెష్ క్రీమ్ ని వేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ ని ఇక్కడ నేను 1/4 కప్ వరకు వేసుకుంటున్నాను. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేనట్లయితే 2 టేబుల్ స్పూన్స్ వరకు మేగన్ ని కూడా వేసుకోవచ్చు. ఫ్రెష్ క్రీమ్ ని వేసుకున్న తర్వాత మళ్ళీ కంటిన్యూస్ గా మిక్స్ చేస్తూ మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మీకు ఫ్రై అయ్యిందని ఎలా తెలుస్తుందంటే ఇలా ఆయిల్ సెపరేట్ అవుతుంది, లేదంటే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, లేదంటే ఇలా ప్యాన్ ని వదిలేస్తూ ఉంటుంది. 2 గ్లాసుల వరకు నీళ్ళని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ చూడడానికి ఇలా ఉండాలి. ఇది కుక్ అయిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది. నెక్స్ట్ ఇందులోనే ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పనీర్ ముక్కల్ని 300 గ్రాముల వరకు వేసుకోవాలి. కర్రీలో పనీర్ ముక్కలు ఎక్కువ కావాలి అంటే 300 గ్రాముల వరకు వేసుకోవచ్చు, లేదంటే 250 గ్రాముల వరకు పనీర్ ముక్కల్ని వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్ లోకి స్టవ్ ని అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. పనీర్ ముక్కల్ని డైరెక్ట్ గా కట్ చేసి వేసేసుకుంటున్నాను. మీరు కావాలి అంటే ఫ్రై చేసుకుని కూడా వేసుకోవచ్చు. లో టు మీడియం ఫ్లేమ్ లో 5-8 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ పంచదారని వేసుకోవాలి. ఇక్కడ నేను పటికి బెల్లాన్ని వేసుకుంటున్నాను. పనీర్ కర్రీ లైట్ గా స్వీట్ టేస్ట్ ఉంటుంది. మీకు స్వీట్ టేస్ట్ మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇందులోనే క్రష్ చేసుకున్న కసూరి మెత్తిని 1 స్పూన్ వరకు వేసుకుని సన్నగా తరిగిన కొత్తిమీర తరుగును కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ టైంలోనే ఉప్పును కూడా చెక్ చేసుకుని సరిపోకపోతే కొద్దిగా వేసుకోవాలి. కొత్తిమీర తరుగు వేసుకుని ఇలా కలుపుకున్న తర్వాత మూత తీసి లో ఫ్లేమ్ లోనే 5-8 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలా 8 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకున్నట్లయితే ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది. ఇలా ఆయిల్ సెపరేట్ అవ్వలేదు అనుకోండి, ఇంకొక 3-5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. కన్సిస్టెన్సీ చూడడానికి ఇలా ఉండాలి. ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది. ఇందులో బటర్ టేస్ట్ మీకు నచ్చుతుంది అంటే ఈ టైంలో ఇంకొంచెం బటర్ ని వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎటువంటి బటర్ ని ఎక్స్ట్రా వేయట్లేదు. సో చూసారు కదండి, ఇలా చాలా చాలా సింపుల్ ప్రాసెస్ లో ఎటువంటి పప్పులు వేయకుండానే పనీర్ బటర్ మసాలాని రెస్టారెంట్ స్టైల్ లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ కర్రీ, రైస్, రోటీ, చపాతి ఎందులోకైనా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా చాలా సింపుల్ గా తయారు చేసుకునే పనీర్ బటర్ మసాలా మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.